Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కొడాలి నాని వంశీలను అంతం చేస్తే 50 లక్షలు. కమ్మ వన సమారాధనలో షాకింగ్ కామెంట్స్. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల మంత్రి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీమోహన్, అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తీవ్ర రాజకీయ దుమారం రేగిన సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వర్ను ఉద్దేశించి అవమానకరంగా మాట్లాడారంటూ ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి కొడాలి నానితో పాటు ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భద్రత పెంచింది. ఆ తర్వాత వివాదం మెల్లగా సద్దుమణుగుతూ వస్తోంది. అసెంబ్లీలో అలాంటి వ్యాఖ్యలు ఎవరూ చేయలేదని మంత్రులతో పాటు స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా క్లారిటీ ఇచ్చారు. తాజాగా తెలంగాణలోని ఖమ్మం జిల్లా మధిరలో జరిగిన కమ్మ కులస్తుల వన సమారాధనలో స్థానిక కౌన్సిలర్ మల్లాది వాసు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏకంగా మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, అంబటి రాంబాబును హత్య చేయాలంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం దుమారం రేగుతోంది. మల్లాది వాసు మాట్లాడుతూ ఏపీలో 2004లో టీడీపీ ఓడిపోయే వరకు కమ్మవారికి, టీడీపీకి ధైర్యంగా ఉన్న పరిటాల రవిని ముద్దు సీను అనే వ్యక్తితో ఆయన్ను చంపించారు. పరిటాల రవి ఇప్పుడు బ్రతికి ఉంటే ఏపీలో ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. ఇప్పుడు సమయం ఆసన్నమైంది, మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి. కులంలో ఉన్న చీడపురుగులు, కొడాలి నాని, వల్లభనేని వంశీ వంటి చీడపురుగులను భౌతికంగా నిర్మూలించాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే మదపటేనుగులా ప్రవర్తిస్తున్న అంబటి రాంబాబును కూడా తొలగించాలి. ఇప్పటి నుంచే అలాంటి ఆపరేషన్ మొదలుపెట్టాల్సిన అవసరం ఉంది. ఈ పనికి ఎవరన్నా ముందుకు వస్తే వారికి 50 లక్షలు ఇస్తానని ప్రకటించారు. ఇటీవల జరిగిన వ్యక్తిగత హననం మంచిది కాదని, దానికి ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. రాబోయే రోజుల్లో అలాంటి కార్యక్రమాలు జరుగుతాయి, మీరే చూస్తారని మల్లాది వాసు అన్నారు. దీనిపై కుల పెద్దలందరూ కూర్చొని సరైన నిర్ణయం తీసుకోవాలని అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఏపీలో కలకలం రేపుతున్నాయి. ఏకంగా మంత్రిని, ఎమ్మెల్యేలను హత్య చేయాలని, అందుకు డబ్బులు కూడా ఇస్తానని బహిరంగంగా ప్రకటించడం చర్చనీయాంశమవుతోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రజాప్రతినిధుల పట్ల ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి కొడాలి నాని కానీ, ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ కానీ, అంబటి రాంబాబు కానీ స్పందించలేదు.